हेलो फ्रेंड्स, वेलकम टू बीएसके कॉम्पिटिटिव अड्डा यूट्यूब चैनल। फ्रेंड्स, मन की जस्ट 12th क्लास क्वालिफिकेशन तोटी बोथ मेल एंड फीमेल कैंडिडेट्स अप्लाई चेसुकुने विधंगा पोलीस उद्योगालकु संबंधिंचि ओक मंचि नोटिफिकेशन विडुदलैंदि। दीनिकि एटुवंटि एक्सपीरियंस अवसरं लेदु, एक्स्ट्रा क्वालिफिकेशन्स कूडा एमी अडगलेदु। जस्ट 12th क्वालिफिकेशन उंटे मीरु अप्लिकेशन्स अयिते पेट्टुकोंडि। ई रिक्रूट्मेंट कि संबंधिंचिन कंप्लीट डीटेल्स चेप्तानु। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది। మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఫస్ట్ టైం గనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సశస్త్ర సీమా బల్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। మీరు ఈ వెబ్సైట్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను। ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఫ్రెండ్స్, ఎస్ఎస్బి నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మినిస్టీరియల్ కేటగిరీ కింద మొత్తం 115 వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది। ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 47 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 11 వేకెన్సీస్, ఓబీసీస్కి 26, ఎస్సీ క్యాండిడేట్స్కి 21, ఎస్టీ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి। టోటల్గా 115 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది। వీటికి సంబంధించి శాలరీస్ మీకు స్టార్టింగ్లోనే 25,000 రూపీస్ శాలరీస్ యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 4 ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు। ఈ పోస్టులన్నిటికీ కూడా ఇండియన్ సిటిజన్స్తో పాటు నేపాల్, భూటాన్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు। ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్లో 10% వేకెన్సీస్ని ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు। మిగిలినటువంటి వేకెన్సీస్ అన్నిటికీ కూడా నార్మల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు। ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు వయసు అయితే కలిగి ఉండాలి। ఈ పోస్టులకి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి, అంటే ఖచ్చితంగా ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు। అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా డిప్లొమా పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు। ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు। దీనికి ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది। ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు। ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి, అదే హిందీలో అయితే మీరు 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని చెప్పేసి మెన్షన్ చేశారు। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కరస్పాండింగ్ టు 10,500 కేడిపిహెచ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 9,000 కేడిపిహెచ్ ఇన్ హిందీ విత్ యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్స్ ఫర్ ఈచ్ వర్డ్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో ఆ డేట్ నుంచి వితిన్ 30 డేస్ లోపు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। ఈ అప్లికేషన్కి కూడా మనకి ఫీ అయితే ఉంది। యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఈ 3 కేటగిరీ వారికి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి। మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు। వారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు। ఈ పోస్టులకి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। మనకి అఫీషియల్ వెబ్సైట్ నేను స్టార్టింగ్లో ఏదైతే చూపించానో ssbrect.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 338/rc/ssb/hc అని చెప్పేసి ఉంటుంది 2020కి సంబంధించి। ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ssbrect.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। సో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్కి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది। సో ఇది నోటిఫికేషన్కి సంబంధించి మనకి బ్రీఫ్గా ఈ విధంగా ఈ యొక్క వేకెన్సీ సర్క్యులర్ అనేది రిలీజ్ కావడం జరిగింది। ఇది ఒక సర్క్యులర్ మాత్రమే, దీనికి సంబంధించి మనకి అఫీషియల్ సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ లింక్ స్టార్ట్ అవగానే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి। సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి సర్వీస్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు, ఆర్ అవుట్సైడ్ ద కంట్రీ అవుట్సైడ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। కాబట్టి ఒకసారి చూసుకొని ఈ పోస్టులకైతే అప్లై చేయండి। ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.